వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న లేటెస్ట్ భారీ మల్టీస్టారర్ సినిమా ట్రిబులార్. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇప్పటికే 80% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని 22 రిలీజ్ చేయబోతున్నట్లు ట్రిబులర్ మూవీ యూనిట్ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. వాస్తవానికి లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోవడంతో కొమరం భీమ్ టీజర్ వాయిదా వేయవలసి వచ్చిందని ఇటీవల రాజమౌళి మాట్లాడుతూ చెప్పారు. కాగా ఈ టీజర్ లో కొన్ని హైలైట్స్ ఇవేనంటూ ఒక వార్త ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం టీజర్ లో ఎన్టీఆర్ పులితో పోరాడే సీన్ కొన్ని క్షణాలు చూపిస్తారని, అలానే ఆయన వేషధారణ నేపథ్యం గురించి కూడా కొంత హింట్ ఇస్తారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంటెన్స్ యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ కు ప్రత్యేక ఆకర్షణట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తే గనుక నిజమైతే మాత్రం ఇది నిజంగా నందమూరి ఫ్యాన్స్ కు పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబీజీ న్యూస్.